జేఎంజే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు నగర శివారులోని కొప్పోలు గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో వేంచేసిన్న శ్రీ విజయ గణపతి దేవాలయంలో నేడు స్వామివారి సప్తమ వార్షికోత్సవం. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామన్న సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్. ఒంగోలు నగర శివారులోని కొప్పోలు గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిర అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం నుండి సుప్రభాత సేవ, మంగళవాయిద్యాలు, విక్షోత్సేన పూజ, స్వామివారికి పంచామృతములతోటి అభిషేకం, తులసీదళంతోటి సహస్రనామావళి పూజ, గోపూజ కార్యక్రమం, నివేదన, తీర్థప్రసాదాల వినియోగము నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం స్వామివారి మందిరం ప్రాంగణంలో ఉట్టి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు గ్రామ ప్రజలు, భక్తులు, శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిర అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నమో వాసుదేవాయ. ఈరోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణ జన్మ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని సొసైటీ గౌరవ అధ్యక్షులు డే ప్రేమ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయంలో 10 మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా హెచ్ఐవి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెలా పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్ ఆర్ట్ సెంటర్ డాక్టర్ జోసెఫ్ శామ్యుయల్, సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్, సెక్రటరీ సిహెచ్వి రాఘవ, అధ్యక్షులు సిహెచ్ శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. మేము ఒంగోలులో లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అనే సంస్థ ద్వారా ఎంతో కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా పౌష్టికాహార లోపంతో ఉన్న పేషెంట్స్కి పౌష్టికాహారాన్ని 10 మందికి రెగ్యులర్గా అందిస్తున్నాం ప్రతి నెల. ఇలా అందించడానికి సంబంధించి నా స్నేహితులు బంధువులు అందరూ ఆర్థికంగా సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ వినాయక చవితికి మట్టి బొమ్మల్ని పంపిణీ చేస్తుంటాం. ఈ వచ్చే వారం ఆ కార్యక్రమం కూడా ఉంది. ఇలా మేము చేసే కార్యక్రమాలకు ఎవరైనా ఆర్థికంగా సహకరించగలిగితే సహకరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి డాక్టర్ జోసెఫ్ శామ్యుయల్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన వెంటనే మమ్మల్ని ఈ ప్రోగ్రాంకి వచ్చి నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తానని చెప్పి అంగీకరించారు. ఈరోజు వచ్చి వారి చేతుల మీదుగా అందరికీ పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. ఒక ప్రత్యేక కార్యక్రమంకు ప్రేమ్ కుమార్ గారు, ఆ విధముగానే రాఘవ గారు నన్ను ఆహ్వానించున్నారు. వారి తండ్రి యొక్క జ్ఞాపకార్థము ఎస్టాబ్లిష్ చేసినటువంటి లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కొరకు నన్ను ఆహ్వానించున్నారు. నిజముగా మా ఈఆర్టీ సెంటర్లో పేషెంట్స్కి కావలసినటువంటి మంచి మందులు, అలాగే ఫ్రీగా బ్లడ్ టెస్ట్, తర్వాత కౌన్సిలింగ్, ఆ సర్వీసెస్ అన్నీ మేము చేస్తున్నాం. కానీ ఒక్కటి మేము చేయలేకపోతున్నాం, అదేంటంటే ఆ చిన్నపిల్లలకు, ప్రత్యేకంగా చిన్నపిల్లలకు మంచి న్యూట్రిషన్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ సంస్థ వారు ఆ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నారు, అందుకొరకే వారికి ధన్యవాదాలు. విజయ గణపతి దేవాలయం శ్రీనగర్ 1వ లైన్ కర్నూలు రోడ్ ఒంగోలు, ఒంగోలు నగరం స్థానిక శ్రీనగర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయంలో నేడు స్వామివారి 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పంచామృత స్నాపన అనంతరం విశేష అలంకరణ, స్వామివారికి సహస్రనామార్చన, నవహారతులు, చతుర్వేద పారాయణం, విశ్వక్సేన ఆరాధన, శుద్ధి పుణ్యవాచనం, నవకలశ స్థాపన, మహాశాంతి హోమం, గణపతి హోమము, పూర్ణాహుతి, ఆలయ శిఖర మహాసంప్రోక్షణ, మహామంగళ నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీనగర్ కాలనీ వాసులు, నగర భక్తులు పాల్గొన్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వి సుబ్రహ్మణ్యం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Thank you.
సైడ్ జరగండి. అడిగారు అందరు ఆడాడు ఆయన స్కూల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు అర్థం లేదు సార్ మీరు ఆదిపూజ్యాజదేవాజ దండమోదుకు దారినే. మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు ఒంగోలు క్లోపేటలోని డేవిడ్ రాజు స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డేవిడ్ రాజు ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఎదిగాడని అన్నారు. జడ్పీ చైర్పర్సన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధి కృషి చేశారని, సంతనూతలపాడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని మంత్రి కొనియాడారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ డేవిడ్ రాజు ఏ పదవిలో ఉన్నా ప్రతిక్షణం ప్రజాసేవకు పాటుపడ్డారని అన్నారు. డేవిడ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఎందుకంటే మరణం అంత ప్రాముఖ్యమైనది. క్రీస్తుని ఎరగకుండా మనం ఒకవేళ మరణిస్తే లాభకరం, ఇదే నాకు ఆనందం అని. ఎందుకంటే మరణిస్తే మనం ప్రభు దగ్గరికి చేరతానుసారుడు అని సెలవిస్తారు. కానీ దావీదు మరణానికి అతీతుడుగా, అవి దేవుని చిత్తానుసారుడే, దేవుని హృదయానుసారుడే. కానీ మరణమును రుచి చూడకుండా లేడు ఈ లోకం. దేవుడు గొప్ప ఆధిక్యతను అంకుల్కి దేవుడు దయచేశాడు. ఈ లోకంలో ఎమ్మెల్యేగా ఆయన ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి ఉండి కృపగణ మా ప్రభువ జీవము కలిగిన యేసయ్యా, ఈ లోకంలో ప్రభువ మరి డేవిడ్ రాజు గారిని ప్రభు మీరు పిలుచుకున్నారు. ఆయన మీరు మనుషులు మంటికి మార్చుచున్నారు, నరులారా తిరిగి రండని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆ రీతిగా మీ చిత్తంలో మీ ప్రణాళికలో అంకుల్ తన యాత్రను ముగించుకొని మీ దగ్గర మీరు చేర్చుకున్న విధానం బట్టి స్తోత్రములు, స్థుతి స్తోత్రములు చెల్లించుకొని అవును అంటాడు. నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తు చావైతే లాభం అని అవునాయన. మా జీవితంలో మరణము కూడా లాభకరం, ఎందుకంటే మేము మీ రాజ్యమును స్వతంత్రించుకుంటాము కాబట్టి మాకు లాభమైన. ఆ రీతిగా నాయన మరి దేవుని దగ్గర మరి మీ దగ్గరకు పిలుచుకున్నందుకు స్తోత్రం. నిద్రించాలిత్రము గానము చేయుటహేము Thank you.
మీరు అడిగారు నేను వచ్చాడు ఆల్రెడీ వచ్చాడు ఒక నిమిషం సో ఒక నిమిషం అయిపోయింది సార్ ఒకసారి ఎస్సీ నాయకుడు పల్లెటూరులో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా జడ్పీ చైర్మన్గా అదేవిధంగా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎల్ఎన్ సేవలు చేసినటువంటి పాలపతి డేవిడ్ రాజు గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం చెందటం బాధించింది. వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నంతవరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం కూడా చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. మరొకసారి వారి ఆత్మశాంతి కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముద్ర వేసుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి, పార్టీలకు అతీతంగా ఆయన్ని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. పేద బడుగు బలహీన వర్గాలకి దగ్గరలో ఉంటూ రాజకీయాల్లో అందరినీ కూడా దగ్గర తీసుకొని ఆదరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పాలపతి డేవిడ్ రాజు గారు. ఆయన మృతి మా అందరికి కూడా బాధాకరం. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో తమ నివాసాల మధ్య శవాలను పూడ్చిపెట్టడం, దహనం చేయడం లాంటివి చేస్తున్నారని చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామస్తులు గ్రామంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ మేరకు పల్లామల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడి నివాసాల మధ్యన శవాలను పూడ్చిపెట్టడం, దహనం చేయడం లాంటి చర్యలను ముక్తకంఠంతో ఖండించారు. ఇలా తమ నివాసాల మధ్యన ఈ విధంగా చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు ఏమిటని రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలను తాము పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవాలని కోరారు. సార్ చాలా వరకు బాధపడుతున్నాం. ఉన్న చిన్నపిల్లలు అయినా పెద్దోళ్ళు అయినా కానీ నైట్ అన్నం కూడా తినట్లేదు, రాత్రి కూడా ఏదోనో టాజో శ్మశానం అక్కడ కావాలి సార్. మీరు అందరికి కోరు, మేము ఎంతమందికి చెప్పినా కానీ శ్మశానం అయితే తీసేయట్లేదు సార్. బాధితులకి నడుబట్టి ఉన్నటువంటి అగ్రకులాల శ్మశానాన్ని అమ్మడే ఎత్తివేయాలి, ఎత్తివేయాలి. బాధితులు నడుబట్టి ఉన్నటువంటి అగ్రకులాల శ్మశానాన్ని అమ్మడే ఎత్తివేయాలి. బాధితులకి నడుబట్టి ఉన్నటువంటి అగ్రకులాల శ్మశానాన్ని అమ్మడే ఎత్తివేయాలి. దీని మీద ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దీని మీద అమ్మడే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పల్లె ఏమిటే ఉంది సార్, చాలా వరకు బాధపడుతున్నాం. ఉన్న చిన్నపిల్లలు అయినా పెద్దోళ్ళు అయినా కానీ నైట్ అన్నం కూడా తినట్లేదు, రాత్రి కూడా ఏదోనో టాజోన్ శ్మశానం అక్కడ కావాలి సార్. మీరు అందరికి కోరు, మేము ఎంతమందికి చెప్పినా కానీ శ్మశానం అయితే తీసేయట్లేదు సార్. మేము ఎంతమంది ఇబ్బంది పడతాం, మీ అందరికి మేము కోరుకుంటున్నాం మాకు కానీ శ్మశానం తీసేస్తే మా అందరం మా పల్లెకి మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్.
ఎంతో బాగా ఇబ్బందులుగానే ఉంటున్నాం సార్. మేమైతే అన్నం తింటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ శ్మశానం కాలుతుంది. 30 సంవత్సరాలు శ్మశానం ఇచ్చామంటే ఊరు ఎత్తేసిన వాళ్ళు లేరు. కానీ మేము చెప్పుకుంటున్నాం, మా బాధలు ఆలకించిన వాళ్ళు లేరు. మరి మాకు చిన్నపిల్లలు హనరాగాలతో బాధలు పడుతున్నాం, ఎన్నో జ్వరాలు వ్యాధులతో ఉన్నాం. కానీ మమ్మల్ని పట్టించిన వాళ్ళు లేరు. శ్మశానం దయచేసి శ్మశానం ఎత్తేయమని మేము పెద్దవాళ్ళు కోరుకుంటున్నాం. చేంకుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో 25 సంవత్సరాలుగా ఇక్కడ శ్మశానాన్ని ఎస్సీ కాలనీ పై ఎత్తున ఎంత దూరం లేదండి, 10 అడుగుల దూరంలో ఒక రోడ్డు అడ్డం. మేము 25 సంవత్సరాల మించి ఎన్నోసార్లు సందర్భాలు చెప్పుకుంటూ వస్తున్నాం, వాళ్ళు ఏ దానికి సహకరించలేదు. ఇప్పుడు అది శ్మశానం వచ్చి శవాన్ని కాల్చినప్పుడల్లా ఆ గాలికి మా చిన్న చిన్న పిల్లలు ఆ వాసన స్మెల్కి పీల్చి ప్రతి ఒక్క సమస్యలు వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకి రోగాలు జ్వరాలు అనేక వ్యాధులు వస్తున్నాయి. మాకు కూడా అది వచ్చినప్పుడు అన్నం తినేటప్పుడు అన్నం తిందామన్నా కానీ ఆ స్మెల్కి తినలేకపోతున్నాం. దగ్గరలో మా పల్లెకి దగ్గరలో ఉన్న శ్మశానం. మేము ఇక్కడ గ్రామంలో పెద్దోళ్ళకి కూడా చెప్పాము, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలుగా చెప్పినా కూడా మమ్మల్ని స్పందించలేదు. ఇది కలెక్టర్ గారు ఇది చర్య తీసుకుని తొందరగా. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో చీమకుర్తి యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీకృష్ణస్వామి నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యేక వాహనంపై అలంకరించిన స్వామివారి విగ్రహాలు ఉంచి శ్రీకృష్ణ మందిరం నుండి చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా చిత్ర విచిత్ర వేషధారులతో మేళతాళాలతో బాణసంచాల మధ్య స్వామివారి ఊరేగింపు మనోహరంగా సాగిపోయింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ఉచిత భోజన సదుపాయం 41వ రోజుకు చేరుకుంది. మంగళవారం నాడు చీదెళ్ల వెంకట సుబ్బారావు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చీదెళ్ల శ్రీనివాసరావు, రంగారావు, చలువాది హనుమంతరావు పేదల ఆకలి తీర్చడానికి ఉచిత అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలకు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైనా పర్లేదు.
అటు కళ్యాణ్కి ఇచ్చారా శాలువాను సంచేగా? నేనే కళ్యాణ్కి ఇచ్చాడు. పోయినప్పుడు ఇది అయిన తర్వాత తీసి అనుభవం అయినా మీరు తీసుకుని మీ సాటిస్ఫాక్షన్ సినిమా స్టార్ట్ వెనక పెద్ద ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 41వ రోజు చేరుకుంది. ఈ 41వ రోజున మన చీదెళ్ళ సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి పిల్లలు శ్రీనివాసరావు గారు, రంగారావు గారు, అలాగే వారి అల్లుడు కుమార్తె భర్త అయినటువంటి చలువాది హనుమంతరావు గారు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి పేదల ఆకలి తీర్చడానికి, పేదలందరికీ ఉచితంగా భోజనం చేయడానికి ముందుకొచ్చారు. ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి వారికి, వారి కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చీదెళ్ళ వారి కుటుంబం, చలువాద వారి కుటుంబం ప్రజాసేవలో ఉండి అన్నదాన కార్యక్రమంలో, ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు వారికి, చీదెళ్ళ కుటుంబానికి, చలువాది వారి కుటుంబానికి, వారికి అన్ని వేళ భగవంతుడు ఆదుకుంటూ వారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చినటువంటి చలువాది హనుమంతరావు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదంతో, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మన ఒంగోలు నగరంలో జడా బాల నగేంద్ర గారు మరియు మిత్రబృందం ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టాలని, భవిష్యత్తులో నా సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నా మిత్రుడు, మంచి ఫ్రెండు జడా బాలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయూతని చుట్టూలో నేను మొదలుంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేద పిల్లలకి, పేదవాళ్ళకి అన్నదానం చేయటువంటి వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో కూడా ఈ విధంగా మనం తింటామో తినము కూడా ఆ విధంగా మనం అన్ని రకాల ఒక పప్పు కూర,
ఒక ఫ్రై, ఒక చట్నీ, సాంబారు, పెరుగు, అన్ని అన్నము, కూర్న, గారె, అన్ని వసూలతోటి మనము సకల సదుపాయాలతోటి మనము పేదలకి పెడుతున్నాం. వాళ్ళకి ఎంతో వాళ్ళ మనసు అంత ఆహ్లాదకరంగా ఉండదని. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఒంగోలు పట్టణం నందు కన్నుల పండుగ జరిగింది. పాత మార్కెట్ వద్ద గల గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదిక పైన ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల విందుగా సాగింది. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మకాయల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు స్వామివారి
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగర శివారులోని కొప్పూరు గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయంలో నేడు స్వామివారి సప్తమ వార్షికోత్సవం. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామన్న సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.